పవన్ కళ్యాణ్ పై పోసాని వ్యాఖ్యలకు నిరసనగా ప్రెస్ క్లబ్ ముందు జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు పోసానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆయన ప్రెస్ మీట్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు భారీగా తరలి వచ్చిన జనసేన కార్యకర్తలు ప్రెస్ క్లబ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో కాసేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది పవన్ పై పోసాని కృష్ణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ మహిళలను కించపరిచేలా పోసాని మాట్లాడారని అలాంటి వ్యక్తిని తెలంగాణ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు శంకర్ గౌడ్ ఏ తప్పు జరిగినా నిలదీయండి అని చెప్పడం తోటి తట్టుకోలేక ఇటువంటి కొంతమందిని జోకర్లను పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద తిట్లడానికి ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రభుత్వం ఆడుతున్న ఆట లైవ్లో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈడ తెలంగాణ బిడ్డలు ఊరుకోరు నీకు మంచి బుద్ధి చెప్తారు అది దేనికైనా సిద్ధంగా సిద్ధపడతారు అది మీరు గమనించాలి అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మహిళల్ని కీచపరిచే విధంగా మాట్లాడిండు మేము చాలా బాధపడుతున్నాం ఇటువంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని జనసేన డిమాండ్ చేస్తాం ఏపీ ప్రభుత్వం పోసాని ఉసిగొలిపిందని ఆరోపించారు జనసేన యూత్ వింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ పోసానికి సభ్యత సంస్కారం లేదంటూ విరుచుకుపడ్డారు పోసాని తీరు మార్చుకుని పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అందరి దగ్గర స్మార్ట్ పోలీస్ వ్యవస్థ ఉంది మేము ఒకవేళ అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ రకమైన జనసేన పార్టీ కార్యకర్తలకు ఎక్కడ కూడా పార్టీలో మాకు బూతులు మాట్లాడమని లేకపోతే ఇంకో రకమైన ఆరోపణలు మాకు ఎక్కడ కూడా నేర్పించలే మేము ఎప్పుడు కూడా చాలా సహనంతో ఉన్నాము అవతలు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన ఒక పిచ్చి కుక్క ఒక బాణం ఈరోజు ఏదైతే ప్రశాంతంగా తెలుగు రాష్ట్రాలు ఉన్నదాన్ని ఈరోజు ఏదైతే నీకు పిచ్చెక్కిందని చెప్పేసి రాష్ట్రాన్ని పిచ్చి చేస్తానంటే మాత్రం సహించే ప్రసక్తి లేదని చెప్పేసి మరొకసారి చెప్పారు